ఏదన్నా ఓవరాల్గా తీసుకున్నప్పుడు హయ్యెస్టు అనేటువంటిది ఏది ఉండదు. కొన్ని సెక్టార్స్ ఉంటాయి. డెఫినెట్గా ఇది కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా సెటిల్ కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇదేంటంటే న్యాచురల్గా వచ్చినటువంటిది కాబట్టి, అంటే ఏ ప్రమేయాలు లేకుండా ఏ ప్రభుత్వాల్లో ఇబ్బంది పెట్టి వచ్చినటువంటి సమస్య కాదు ఇది. డెఫినెట్గా లాక్డౌన్ తర్వాత షూటింగ్స్ విషయంలో కానీ, లేకపోతే తిరిగి మళ్ళా మనకి యథావిధి స్థానం తీసుకురావడానికి అందరి సహకారం తీసుకొని తప్పకుండా ప్రభుత్వం పనిచేస్తుంది. సార్, థియేటర్ పరిస్థితి ఏంటి సార్? దాన్ని ఎలా మోడిఫై చేస్తారా? ఎట్లాగా ఏంటి? కామన్ మ్యాన్ వచ్చే థియేటర్స్, థియేటర్స్లో ఎట్లా సీటింగ్ కెపాసిటీ కానీ, థియేటర్లో సినిమా ప్రొడక్షన్ కానీ ఏ విధంగా ఉండబోతుంది? అంటే అదేమవుతుందన్న, ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేను ఇండస్ట్రీ పెద్దలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా. వాళ్ళ సజెషన్ ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు కాబట్టి అవన్నీ సాధ్యసాధ్యాలను పరిశీలన చేసి తప్పకుండా ఇండస్ట్రీ పెద్దల సహకారం, వాళ్ళ సజెషన్ ప్రకారమే ముందుకెళ్తాం. ఇప్పుడు నార్మల్గా ఈ బ్యాంక్ లోన్స్కి 3 మంత్స్ మోరటోరియం అని ఇలాంటివేవో ఇచ్చారు కదా సార్? బట్ యాజ్ ఫార్ యాజ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ కన్సర్న్డ్, సినిమా ఇండస్ట్రీ విల్ బి ది మోస్ట్ ఎఫెక్టెడ్ ఆఫ్ ఆల్ ది సెగ్మెంట్స్ ఇన్ ది కంట్రీ ఆర్ ఇన్ ది వరల్డ్. కానీ దీనికి ప్రత్యేకంగా పవర్ టారిఫ్లో కానీ, లేకపోతే అదర్వైజ్ ట్యాక్సెస్లో కానీ, ఈ మారిటోరియం ఎప్పుడు లాక్డౌన్ ఎత్తి ఎప్పుడు ఫంక్షన్లోకి ఇండస్ట్రీ వస్తుందో అంతవరకు ఈ మారిటోరియం కనుక కంటిన్యూ చేసే అవకాశం, అలాంటి వాటికి గవర్నమెంట్ ఏమైనా ప్రోయాక్టివ్గా ప్లాన్ చేస్తున్నారు? ఉడనా పవర్ టారిఫ్ అనేది ఏమో ఆల్రెడీ డిస్కషన్లో ఉంది. ఒకటి ఇది గతంలో మాట్లాడుకున్న దాంట్లో కూడా ఉంది. తప్పకుండా అది కూడా సాధ్యసాధ్యాలను పరిశీలన చేస్తున్నాం ఒకటి. రెండోది మారిటోరియం విషయంలో, అంటే మనకిచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఏమేమి ఉన్నాయి, ఇంకా నేను ఇప్పుడే ఏముందో ఇచ్చారు కాబట్టి తప్పకుండా అవి స్టడీ చేసిన తర్వాత బ్యాంక్ లోన్స్కి ఎవరెవరు వెళ్ళినారో మనకు ఐడియా కూడా లేదు. ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని డెఫినెట్గా గవర్నమెంట్ ఆ బ్యాంకర్స్తో మాట్లాడి ఎట్లా పుష్ చేయాలని చేస్తాను. సార్, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లాగా పరిస్థితి ఉత్పన్నమైంది, కానీ పరిస్థితులు మీరు అడ్రస్ చేయబోయేటువంటి తొలి సమస్య ఏమిటి చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు? ఇది షూటింగ్స్ పరిష్కారమా ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ? ఇప్పుడు మనకేందంటే ఇండస్ట్రీ అనేది తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్ బేసికల్గా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. నీకు రమారమి ఒక 200 చిత్రాలు షూటింగ్ అవుతున్నాయి మన హైదరాబాద్ సిటీలో, ఇండియాలో. రెండోది నీకు ఈ టీవీ షూటింగ్స్ కూడా ఒక 100 వరకు అవి కూడా జరుగుతున్నాయి. అయితే దీంట్లో క్లైమేట్ కానీ, హాస్పిటాలిటీ కానీ, మనకున్నటువంటి కనెక్టివిటీ కానీ, ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లేసెస్ కానీ హైదరాబాద్ సెటిల్ అయిపోయింది. అయితే దీనికి కావలసినటువంటి, ఇప్పుడు గతంలో చాలామంది వచ్చినారు పోయినారు చాలా చెప్పినారు, అయితే మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే రియాలిటీ ఉండాలి. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా 2 రాష్ట్రాలు అయిన తర్వాత బ్రహ్మాండంగా అందరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ఇక్కడ ఏ ఆటంకాలు ఏ ఇబ్బందులు లేకుండా అందరు హ్యాపీగా ఉన్నారు. నేను మొదటి నుంచి చెప్తుంది ఏంది, చలనచిత్ర పరిశ్రమకు కులాలు ప్రాంతాలు ఉండవు, అందరు సమానమే అనేటువంటి భావనతో ముందుకెళ్తున్నాయి. అయితే ఇప్పటికే సింగిల్ విండో, మీకు అన్ని సింగిల్ విండో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి రకరకాలుగా గతంలో ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను దూరం చేయడానికి అవన్నీ మన మాట్లాడుకున్నటువంటి దాంట్లో. అదేవిధంగా మీకు ఆన్లైన్ టికెటింగ్ ఒకటి ప్రధానమైనటువంటి. అయితే ఇట్లా మొన్న చిరంజీవి గారు, నాగార్జున గారు, రెండోది వాళ్ళు కూడా అందరితో మాట్లాడుకున్న తర్వాత కొన్ని అంశాలు తీసుకొచ్చారు, ఏ విధంగా భవిష్యత్తులో ఇండస్ట్రీని మనం ప్రమోట్ చేసుకోవాలి. రెండోది కొన్ని మన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అన్నీ కూడా ఒక అంబ్రెల్లా కింద రావడానికి ఒక సైట్ కూడా కావాలనేటువంటి దాంట్లో ఒక ప్రపోజల్. అన్నీ కూడా బిల్డింగ్స్ దాంట్లోనే వస్తాయని తప్పకుండా. ఇవన్నీ ఏంటంటే కరోనా బిఫోరే మాట్లాడుకున్నటువంటి అంశాలు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ద్వారా కూర్చున్నప్పుడు నేనే కాకుండా పెద్దలను కూడా రమ్మని చెప్పినాం. ఆ రోజు మాట్లాడిన తర్వాత ఈ పాలసీలో భాగంగా ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్టెడ్ కూడా దాంట్లో వస్తుంది. దీనికి ఏం చేస్తే బాగుంటుందని కరోనా నివారణలో తెలంగాణ ప్రభుత్వం చాలా ముందంజలో ఉందనేటువంటి అభినందనలు అందుతున్నటువంటి నేపథ్యంలో, పరిస్థితులు చక్కబడుతున్నటువంటి ఈ నేపథ్యంలో షూటింగ్ పర్మిషన్ అనేటువంటివి, అనుమతులు అనేటువంటి ఎంత త్వరగా సాధ్యపడుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే నేనేమంటే
ఎప్పుడో ఏ రోజు క్యాబినెట్లో సమ్ క్లారిటీ వస్తుంది ఒకటి. రెండోది నేను అనుకుంటుంది ఇంకా మంత్ ఎండింగ్ కానివ్వండి, ఎందుకంటే సెటిల్ కావాలి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మన పర్మిషన్ ఇవ్వడం వలన ఇవ్వచ్చు, ఏం పెద్ద విషయం కాదు. బట్ అల్టిమేట్గా అక్కడ జరిగిన పరిణామాలు, ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది ఏ రూపంలో వస్తుందో ఏ పద్ధతిలో వస్తుందో ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలే. ఆ ప్రికాషన్స్ తీసుకోవడంలో భాగంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే స్టెప్ బై స్టెప్ కొన్ని పర్మిట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో కూడా దాన్ని ఒక భాగం చేయాలన్నటువంటిది కూడా మాట్లాడుతుంది. కేరళ ప్రభుత్వంలో పోస్ట్ పార్టం వరకు ఎక్కువ జరుగుతున్నాయి సార్ కేరళ ప్రభుత్వం. అలాగే తమిళనాడు రిక్వెస్ట్ చేసింది డైరెక్టర్ చేసిన పోస్ట్ పార్టం వరకు పర్మిషన్ ఇవ్వమని. అలాగే ముఖ్యంగా తెలుగు సినిమాలు అనేది చాలా వరకు పోస్ట్ పార్టంతో రెడీగా ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. అవి ముందుంటే మీకు థియేటర్ ఓపెన్ కాబట్టి రెడీగా సినిమాలు అవుతాయి, ప్లస్ సెన్సార్ పర్మిషన్ కానీ పోస్ట్ పార్టం వరకు పెండింగ్ కానీ ఇట్లాంటివి ముందు చేసే అవకాశం ఏదైనా ఉంటుందా? అంటే నేనేమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లాగో 2 నెలలు అవుతుంది, మరి ఇంకా లేనిపోని తొందరపాటుతో ఇబ్బందులు తెచ్చుకోవడం కంటే ఎట్లాగో ఈ మంత్ ఎండింగ్ గడిచే వరకు చూసుకుంటే ఎట్లయినా నెక్స్ట్ మంత్ జూన్ నుంచి చేసే విధంగా షూటింగ్స్ కానీ మీకు పోస్ట్ ప్రొడక్షన్ కానీ అన్నీ కూడా మనం మాట్లాడుకోనికి అవకాశం ఉంటుంది సార్. మన టీవీ వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని కలవటం, ఇమీడియట్ మీరు ఇచ్చేస్తారని ఇక్కడ ఆతృపడిపోవడం, చిన్న సినిమాలు ఇవ్వటం, ఇట్లా కొన్ని జరిగినాయి కదా దాని గురించి. నేను ఇచ్చేస్తానని ఏమి చెప్పలే, వాళ్ళకి ఏం చెప్పినా అంటే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 5వ తేదీన క్యాబినెట్ ఉంది, నేను 6వ తారీఖు మాట్లాడతా అని చెప్పిన. పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించి అయితే కేరళ అయితే జీవో కూడా ఇచ్చేసిందండి ఆల్రెడీ. అదే అవన్నీ నేను తెప్పించుకుంటా. అంటే ఇప్పుడు దిల్రాజు గారి సినిమా వి సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నారు, ఇలా రకరకాల న్యూస్ వస్తున్నాయి, అందరూ ఓటీటీకి రెడీ అవుతున్నారు, దాని గురించి ఏదైనా చెప్తా. అదే అందుకే నేను ఏమంటా అంటే ఆ డీటెయిల్స్ తెప్పించుకుంటా. నీ కేరళ గవర్నమెంట్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ గవర్నమెంట్లు ఏమి ఇచ్చినా కూడా తెప్పించుకొని ది బెస్ట్ మనం చేస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు. మనకుండా పెద్ద ఇండస్ట్రీ నీకు కేరళ కానీ ఇంకోటి స్టేట్లో లేదు, బట్ మన దగ్గర ఎక్కువ ఉన్నది కాబట్టి డెఫినెట్గా అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం సార్. ఇప్పుడు ఏ విషయానికి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందండి? నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యపానం ఓపెన్ చేసింది, కానీ చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఒక కామన్ ఎజెండా అనేటువంటిది మాత్రమే అమలుకి సాధ్యం అవుతుంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమ భౌతికంగా విడిపోయినప్పటికీ కూడాను కామన్ ఇంట్రెస్ట్లు అక్కడ ఉంది, ఎగ్జిబిషన్ రంగం ఉంది, అక్కడ అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాల మధ్య సమన్వయం, రెండు రాష్ట్రాల విధానాల మధ్య సమన్వయం అనేది చాలా అవసరం. డెఫినెట్గా మనం నిర్ణయాలు తీసుకునే ముందు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మంత్రి గారితో కూడా కూర్చొని వాళ్ళను కూడా రమ్మని చెప్తే అందరం కూర్చొని నిర్ణయం తీసుకుందాం. ఇదంతా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అందరు తెలుగు వాళ్ళే కాబట్టి. ఇప్పుడు సినిమా అనేది ఇక్కడ అక్కడ ఉన్నది కాబట్టి డెఫినెట్గా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. యాజ్టీస్గా మీరు ఇందాక నుంచి చెప్తున్న దాంట్లో నథింగ్ ఈజ్ కాన్క్రీట్, అంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఏమంటే వాటిని ఎట్లా సమీక్షించి. కాంక్రీట్ అంటే మీకు ఉన్న పరిస్థితి మీకు తెలుసు. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను కూడా 1 నిమిషంలో చెప్పడమో రేపు షూటింగ్స్ పర్మిషన్ అట్లా చెప్పడానికి నాకు కూడా పాసిబిలిటీ ఉంది, బట్ పరిస్థితి. ఇప్పుడు నీకు కాంక్రీట్గా చెప్పాలంటే పరిస్థితుల ప్రభావం కూడా, రేపు మంచి చేయాలనుకో చెడు జరిగిందనుకో అల్టిమేట్గా చెడు పేరు వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ షూటింగ్ అంటే పెద్దవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అనుకుంటుంది ఏంటంటే అంతమంది యూనిట్ సభ్యులను కాకుండా కొంత తగ్గించుకుని షూటింగ్కి వెళ్ళి ఏ వర్క్లోనైనా అన్నట్టుగా ప్లాన్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. అదే జరిగిన రోజున చాలామంది లేబర్కి వర్క్ పోతుంది, వర్కర్స్కి వర్క్ ఉండదు. అలాంటప్పుడు ప్రోయాక్టివ్గా వాళ్ళని ఏమైనా మీరు దృష్టిలో పెట్టుకునే అంటే కొంత టైం వరకు పరిమితంగా ఉంటుందన్నా. ఈరోజు ప్రపంచంలో చాలామందికి ఎంప్లాయ్మెంట్ పోయింది, పోతుంది కూడా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, చాలా జరుగుతున్నాయి. బట్ మన ఇండస్ట్రీ దగ్గరకు వస్తే ఆ స్కోప్ లేదు. మన ఇండస్ట్రీలో ఈరోజు దేశంలోనే అత్యధికమైనటువంటి షూటింగ్స్ కానీ సినిమాలు తీస్తున్నటువంటి తెలుగు ఫిలిం ఎక్కడ లేదు. ఈవెన్ నీకు బాంబేలో కూడా పరిస్థితులు లేవు. కాబట్టి మన వాళ్ళకి ఇబ్బంది టెంపరీగా ఇబ్బందులే తప్ప పర్మనెంట్ ఇబ్బందులు ఉండవు. అది ఎవరెవరు ఇచ్చారు ఆ డీటెయిల్స్ ఒక చెప్తే బాగుంది. డెఫినెట్గా ఇప్పుడే రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అంటే దీంట్లో ఏందన్నా, ఇప్పుడు రిప్రజెంటేషన్లో ఏమేమి ఇచ్చారో ఒక కాపీ మీకు పంపిస్తారు. రెండోది మిగిలింది ఏంటంటే నేను మా అధికారులు స్టడీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను మీటింగ్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా మీ ప్రెస్లకే వచ్చినాం మేము,
అట్లా కాకుండా వాళ్ళందరితోనే కూర్చొని ఓ 2 గంటలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇప్పుడు ఇండస్ట్రీ ఏది బెటర్ అనేది మాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు బట్ ఏది బెటర్ అనేది ఉంటుంది వాళ్ళకి ఐడియా ఉన్నప్పుడు అందరిని దృష్టిలో ఉంచుకొని ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ పద్ధతిలో ముందుకెళ్తాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి